అత్యంత కృపా కనికరములు కలిగిన క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రిలరా, ప్రభు మనను ప్రేమించి మనకిచ్చిన మరో కృపా దినాన్ని బట్టి, అనగా 2021 మార్చి నెల 6వ తారీఖు శనివారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభును స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి, ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవవాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి శుభవార్త 26:41 మనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్న వాగ్దానంలో మనము శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు కోరుతున్నారు. నిజమే, ప్రార్థన చేసే జీవితాలకు శోధన నుంచి తప్పించుకునే జ్ఞానాన్ని మెలకువని దేవుడు మనకిస్తాడు. కనుక ఈ దినమందు మనము ప్రార్థన మనలను శోధన నుంచి తప్పిస్తుంది. ప్రార్థన మనల్ని శోధనలోనికి పడకుండా మనల్ని కాపాడుతుంది. కనుక ప్రార్థించే సమయాలలో, ప్రార్థిస్తున్న మన జీవితాల్లో ప్రతి శోధన నుంచి తప్పించుకోవడానికి దేవుడు తన కృపనిచ్చి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినం లోకంలో మనుషుడు అనేక శోధనలు పడిపోతున్నాడు, అనేక శోధనలను ఈరోజు అనుభవిస్తున్నాడు. ఇలాంటి శోధనల్ని మనం జయించాలి అంటే, శోధనలో పడకుండా మనం ఉండాలంటే మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక మనము శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థనకు దూరమైపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు. కనుక ఈ భయానికమైన ఈ పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవడానికి ప్రార్థన ద్వారా సమస్త విధమైన శోధనను జయించడానికి మనంగా సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, సర్వకృపాని దినేశయ్య, గొప్ప దేవుడ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఉన్నారు. మరో కృపా దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినవంతుట్లో మీ కృపా కాపుదలిచ్చి నడిపించండి. దినవంతుట్లో నిబిడలు చేస్తున్న పనిపాట్లు, ఉద్యోగాలు, చేతి పనులు దీవించండి. నిబిడలు చేస్తున్న ప్రయాణాల్లో తోడై ఉండండి. నిబిడలు నడుపుతున్న వాహనాలకు తోడై ఉండండి. దూర ప్రాంతాలను బిడ్డలకు, విదేశాలను బిడ్డలకు మీ కాపుదల్ని ఇచ్చి క్షేమాన్ని మనం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు లేని వారికి గర్భాలను తెరవండి. చండిబిడ్డలను దీవించండి. గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసూదన అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న అనారోగ్యాల నుంచి, బలహీనత నుంచి విడిపించి స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. సర్వలోకమందం జరుగుతున్న సువార్త పరిచర్యను దీవించండి. సువార్తికుల మీదను, సువార్త పరిచర్యల మీదను, మందిరాల మీద జరుగుతున్న ప్రతి దాడులను అణిచివేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఇద్దరు మంతట్లో మీ కాపుదల్లా ఇచ్చేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తుల నామములు స్తుతించి ప్రార్థించి వినమతి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. God bless you.